నమస్తే. ఇది వజ్రాసనం. ఈ వజ్రాసనంలో రెండు కాళ్ళని ఇలా బెండ్ చేశాం మనం. చేసిన తర్వాత రెండు చేతులని ఇలా పిడికిళ్ళను పట్టేసి నాడి కాడ పొట్ట మీద పెట్టేసి నెమ్మదిగా శ్వాసను వదులుతూ నెట్టి ఆపటం వలన ఇది షుగర్కు గ్యాస్ టబుల్కు చాలా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. ఇది మండూకాసన్. కాస్త మెడని పైకి నెట్టండి, కళ్ళు మూసుకొని మన మైండ్ని అంతా శరీరం వైపు తీసుకెళ్ళాలి. శ్వాసను పీల్చుకోవచ్చు, కొన్ని సెకండ్ ఆపవచ్చు. ఈ మండుకాసంలో కపాలభాతి కూడా చేయవచ్చు. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ యథావిధిగా పెట్టారు. ఇది మండుకాసన చేయటం వల్ల పొట్టకు సంబంధించిన వ్యాధులు, షుగర్, గ్యాస్ టబుల్. ఇది గోముఖాసనం. ఈ గోముఖాసనం వల్ల మూత్రానికి సంబంధించిన వ్యాధులు నయమవుతాయి, నడుముకు ఉపయోగం. ఈ గోముఖాసనంలో కూడా కపాలభాతి చేయవచ్చు, చాలా బాగుంటుంది, ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాస్త ఇబ్బంది అయినంత వరకు చేయాలి. ఇది కపాలభాతి చేయవచ్చు. గోముఖాసనంలో మూత్రపిండాలని చాలా మూత్రదోషాన్ని బాగా నివారిస్తుంది. ఇది ఉత్తన పాదాసనం. ఈ ఉత్తన పాదాసనం వల్ల నడుముకు పొట్టకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, బడెంత వైబ్రేషన్ అవుతుంది. ఇది ఒక్క ఫీటు మాత్రమే రెండు కాళ్ళని లేపాలి, వీలంత సేపు ఆపాలి. శక్తి లేనప్పుడు నెమ్మదిగా శ్వాసను వదలాలి. మళ్ళీ విశ్రాంతి తీసుకొని ఈ ఉత్తన పాదాసనం ప్రతిరోజు మినిమం 3 నుండి 4 అభ్యాసాలు చేయాలి. ఇది కొవ్వును తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది. రెండవది నౌకాసనం. వేటకు తగ్గించడానికి, పొట్టను తగ్గించడానికే ఉపయోగం. ఎంత వీలైతే అంత శపాపటం, కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండాలి. మళ్ళీ నెమ్మదిగా మూడవది అర్ధాలాసనం. పొట్టకు సంబంధించిన వ్యాధులను నివారించడానికి ఇట్లా 90 డిగ్రీ వేపి నిటారుగా కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు ఆపవచ్చు. మళ్ళీ నెమ్మదిగా శ్వాసను వదులుతూ నెమ్మదిగా దించాలి. ఇవన్నీ పొట్టను తగ్గించడానికే, నడునొప్పి నివారించడానికి చేయవలసిన ఆసనాలు. సర్వాంగాసనం థైరాయిడ్కు సంబంధించింది, సర్వ అంగాలని యాక్టివేట్ చేస్తుంది. సర్వాంగాసనం ఇలా వీలైనంత సేపు ఆపాలి. నెమ్మదిగా ఇవి ఆసనాలు 4. 1 ఉత్తన పాదాసనం, 2 నౌకాసనం, 3 అర్ధాలాసనం, 4 సర్వాంగాసనం. నమస్తే, నా పేరు సత్యయ్య. నేను 2009 ఆగస్టు 23 పూజ్య స్వామీజీ రామ్దేవ్ బాబా దగ్గర ఉత్తరాఖండ్లో శిక్షణ పొందొచ్చాను. రెండవది 2008 రాజయోగ మెడిటేషన్ రాజస్థాన్లో నేర్చుకున్నాను. 3 పిరమిడ్ ధ్యానం కర్తాలో అభ్యాసం చేశాను. 4
14 సంవత్సరాలు శివదీక్ష మాలను తీసుకున్నాను. ఈ ఆధ్యాత్మిక విద్యలోకి రావటానికి పూర్వజన్మ సుకృతి ఫలం, నా కర్మఫలం, భగవంతుని కృప, అందరి దయాదాక్షిణ్యాలతో నేను ఈ ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చి 2009 సంది ఈనాటి వరకు సమాజానికి నా సేవలు ఎంత అనే లక్ష్యంతో వృత్తభక్తి సాకారం ఆరోగ్యపరంగా ఉదయం 5 గంటలకు నవీన్ చిత్రగుప్త దేవాలయం 6-7 నరేచారి లక్ష్మీశ్వర టెంపుల్ ప్రాంగణంలో, అదేవిధంగా 6-7 వరకు పుల్వాక్ చమన్ హాల్ కమిటీ హాల్లో వినయ్ కుమార్, లలితమ్మ టెంపుల్ లలితాబాగ్ జ్యోతి, చంద్రంగుట ఎంబీ ఫౌండేషన్ 150 మంది అమ్మాయిలకు 3 నెలలు కోచింగ్ ఇచ్చి ఒకరిని తయారు చేశాను. భాగ్యనగర్ అయ్యప్ప శివసమితి బాస్ హోమ్ 2015 జూన్ 29 నుండి ఈనాటి వరకు నిరంతరము 38 మంది పిల్లలకు ఆరోగ్యం పట్ల రోజు ధ్యానం, ప్రాణాయామం, ఆహార నియమాలు, ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేశాను. నాకు వచ్చిన విద్యని స్కూలు, కాలేజీ, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు వీలంత వరకు ప్రతిరోజు చేయిస్తూ గత నవంబర్ వరకు శుభలో పేపర్లో 100,000 మందికి ఉచితంగా యోగ నేర్పించిన, విద్య నేర్పించిన సత్యయ్య అని రావటం జరిగింది. గొప్పతనాలు మనకొద్దు, ప్రశాంత జీవనం గడపడానికి ప్రతిరోజు యజ్ఞంతో సంపూర్ణ ప్రకృతి శుద్ధి, యోగతో సంపూర్ణ ఆరోగ్యం. అందుకే నా ఆత్మీయులారా, ఆత్మబంధువులారా, అందరికీ నమస్కరిస్తూ తెలియపరుస్తున్నాను, మన ఆరోగ్యం మనపై ఆధారపడి ఉంది. ప్రతిరోజు ప్రాణాయామాలు, సూక్ష్మవ్యాయాలు, సూర్య నమస్కారం, ధ్యానం వంటి కార్యక్రమాలు సాధన చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకొని సంపూర్ణంగా ఈ జీవనాన్ని కొనసాగించాలని నా లక్ష్యంతో నేను సమాజానికి ఉచితంగా యోగాభ్యాసం నేర్పిస్తున్నాను. నమస్తే.